नमस्ते राज न्यूज़ प्रेक्षकुलकु नमस्कार बोनाल संदर्भंगा बोनाल अंटेने अंदरिकी गुर्तोच्चेदी इंट्लो ముగ్గు వేసి అలకడం నుంచి వేపాకులు కట్టడంతో పాటు అమ్మవారిని తయారు చేసింది మొదలు అమ్మవారికి బోనం సమర్పించే వరకు కూడా జానపద పాటలతో బోనాల పాటలతో హోరెత్తిపోతూ ఉంటుంది. మరి ఇక ఈ రోజు ఆషాఢ మాసంలో మొట్టమొదటి బోనం గోల్కొండలో ప్రారంభం కాబోతుంది. ఆ సందర్భంగా బోనాల పాటలతో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందు మిరాజ్ న్యూస్. ఈ రోజు మనతో పాటు బోనాల పాటల్ని పాడడానికి అలాగే దానికి తగ్గట్టు డప్పు వాయించడానికి కూడా కళాకారులు సిద్ధంగా ఉన్నాం. వారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం. నమస్కారం లావణ్య గారు. నమస్కారం. ఓకే సుధాకర్ గారు, ఎప్పటి నుంచి పాడుతున్నారు మీరు పాటలు? నేను 10 సంవత్సరాల నుండి పాడుతున్నాను. 10 సంవత్సరాల నుంచి. మరి ఫస్ట్ అసలు అమ్మవారికి బోనం తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి పాటతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఒక పాట పాడేసేయండి. బయలుదేరాం అనేది పాట. అమ్మవారు బయలుదేరి ఇంట్లో నుండి బయట తీసుకెళ్లేటప్పుడు. ఓకే పాడేసేయండి. బయలెల్ల బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ బయలెల్ల బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ యాప కురిల్లలాయమ్మ ఎండిది జోడికెనమ్మ యాపకురిల్లలాయమ్మ ఎండిది జమిడిక తల్లి యాపకురిల్లలాయమ్మ ఎండిది జమిడిక తల్లి బయలెల్ల బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ బయలెల్ల బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ సలవంచు సీరలాయమ్మ సక్కని రైకలోయమ్మ సలవంచు సీరలాయమ్మ సక్కని రైకలోయమ్మ బయలెల్ల బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ బయలెల్ల బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ వందని వాదుకునేవు అమ్మారు నిన్నందురమ్మ వందని వాదుకునేవు కోరిన మొక్కులు తల్లి కొబ్బరి కాయలు నీకు కోరిన మొక్కులు తల్లి కొబ్బరి కాయలు నీకు బయలెల్లు బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ బయలెల్లు బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ బిడ్డవమ్మ శివలత మాత ఎల్లమ్మ శివుని చిన్న బిడ్డవమ్మ శివలత మాత వెళ్ళమ్మ క్లుప్తంగా ఏం కోరినావు సక్కని వోయెల్లమ్మ తెల్లని సీరలే గోరే తెల్లని రైకెలే గోరే తెల్లని సీరలే గోరే తెల్లని రైకెలే గోరే తెల్లారని పండుగమ్మ జోరుగాని వరినావు తెల్లని పండుగ తల్లి జోరుగాని వరినావు బయలెల్లు బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ బయలెల్లు బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ పుట్టంగ ఏమి కోరినవు తిరగంగ ఏమి కోరినవు పుట్టంగ ఏమి కోరినవు తిరగంగ ఏమి కోరినవు యాపది వృక్షాలు గోరి ఎంకంగ జౌడికె గోరి యాపవి వృక్షాలు గోరి ఎంకనే జౌడికె గోరే బయలెల్లు బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ బయలెల్లు బయలెల్లవమ్మ బంగారి వోయెల్లమ్మ అమ్మవారిని ఎలా తయారు చేసి ఎలా తీసుకెళ్తారు అనేది మొత్తం చూపించారనమాట. లావణ్య గారు, మీరు ఎలాంటి పాట పాడతారు ఫస్ట్ అమ్మవారి కోసం? అమ్మవారి సాంగే పాడతాను. పాడండి. సింహవాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ విజయవాడలో వెలసిన నీవు కోటి దివ్యలను పంచేవు గుండంలోన స్నానము చేసిన గండాలను తొలగించేవు నీ గుడి గంటలు మ్రోగిన వేళ గుండెల నిండుగా వెలిసావు శివుని శివుని ముద్దుల భార్యవు నీవు చింతలు అన్నీ బాపావు సింహవాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ కాకతీయుల రాజ్యం బోరుగల్లులోనా
చెరువు గట్టున వెలసిన శివ భద్రకాళి అమ్మ రాక్షసులను వధించినావు ధర్మ పాలన చేసినావు భూలోకంలో వ్రత సంకల్పం తెచ్చినావు తల్లి వాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ గోలుకొండ ఎల్లమ్మకు బోనంగావు పిల్లలు ఘటము కుండలు గవ్వల పుట్టిన తల్లివి నీవు రామ గోసలే బడితివి పచ్చని పందిరి పుష్పాభిషేకం పట్నాల తల్లికి నీవమ్మ డప్పు దరువులు బయలుల దరువులు నీకేనే బంగారు తల్లి సింహవాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ ఓకే అంటే అమ్మవార్లంతా ఒకటే ఎల్లమ్మ రూపంలో ఇక్కడ బోనాలకు వెళ్తుందని ఆయన పంపించేస్తే మీరు ఎలా ఉంటుంది అనేది చెప్పారు. సుధాకర్ గారు ఎక్కువగా అంటే అమ్మవారికి సంబంధించి ఈ బోనాల టైంలో పాడే పాటలన్నీ కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ పాటలన్నీ మీరు సొంతంగా రాసుకున్నారా లేకపోతే ఎవరైనా మీకు ఈ పాటలు రాయడంలో సలహా ఇచ్చేవారా? పాడుతుంటే ఇట్లా నేర్చుకుంటాం. ఇప్పుడు కథలకి ఇట్లా చెప్తుంటారు కదా, ఈ పాటలు అయితే ఎల్లమ్మ అయితే కథలు చెప్తుంటే నేను అందులో నేర్చుకున్నాను. ఒకటి అలాంటి కథల రూపంలో ఉన్న పాట పాడతారా మరి మా కోసం? రమ రామ రామ రమ రామ రామ మా తల్లి ఎల్లమ్మ రామ రామ రమ రామ రామ రమ రామ రామ తల్లి ఎల్లమ్మ దేవి రామ రామ శివని చిన్న బిడ్డ రామ రామ శివలోక మాత రమ రామ రామ పదివేల శరణాలు నాయనా శంకరుడా రమ రామ రమ 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 రామ మా తల్లి ఎల్లమ్మ రమ రామ రమ రామ రమ 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 రామ కంచాని తల్లి రమ రామ కలవలై పారుతుంది రమ రామ పద పద మధ్యాహ్నం అప్పుడు రమ రామ ఎర్రని బండా మీద రమ రామ 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 అమ్మ ఏడేడు పోనాలి
వేసుకొని తల్లి వస్తుంటే కార్తీక రాజు అచ్చగాని పిచ్చగాని వేషం వేసుకొని వచ్చి ఎదురంగా అమ్మ నాకు పిచ్చము దానం పెట్టమని శైతాపంగా సత్యాన బాణము నా భర్తకే ఎందాలి ఎవరికి ఎందొందని ఆ తల్లి ఎల్లమ్మ వరి కోసవాడి నాయనా. సూపర్ సుధాకర్ గారు, అంటే మీరు పాడుతున్న సేపు నేను స్టూడియోలో ఉన్నానా లేకపోతే నిజంగా గోల్కొండ బోనాల దగ్గర ఉన్నానా అన్నట్టు అనిపించింది. చాలా బాగా, అంటే అమ్మవారి కథ కానివ్వండి, అక్కడ జరిగేది కానివ్వండి, ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇంత? నేను 10 సంవత్సరాలకి వెళ్ళి పల్లె పాటలు పాడుకుంటా 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 ఇంకే నన్న గిట్లనే కథలు చెప్తుంటే పోయి ఆ పాట నోటేటికాయన దగ్గర ఇంక అట్లనే కూర్చొని వస్తాను. నాకు చదువు రాదు ఏం రాదు. ఓ సూపర్. మరి అలా పోతురాజులు ఈ డప్పు సౌండ్ల మధ్యలో ఉండేదని ఒక పాట పాడతారా? రెండేసే డబ్బులు. రైట్. రెండేసే డబ్బులే మా ఊరాలెల్లమ్మా, రెండు శివ సత్తులే జవురాలెల్లమ్మా. రెండేసే డబ్బులే మా ఊరాలెల్లమ్మా, రెండు శివ సత్తులే జవురాలెల్లమ్మా. వంగ్యాటాలాడమ్మా మా ఊరాలెల్లమ్మా, కాలు దారు వెయ్యమ్మా జవురాలెల్లమ్మా. వంగ్యాటాలాడమ్మా మా ఊరాలెల్లమ్మా, కాలు దారు వెయ్యమ్మా జవురాలెల్లమ్మా. కాలు దారు వెయ్యమ్మా మా ఊరాలెల్లమ్మా, గజ్జ దారు వెయ్యమ్మా జవురాలెల్లమ్మా. కాలు దారు వెయ్యమ్మా మా ఊరాలెల్లమ్మా, గజ్జ దారు వెయ్యమ్మా జవురాలెల్లమ్మా. ఇలా అంటే ప్రతి బోనాలకు సంబంధించి కొత్త కొత్త పాటలు రాస్తూ ఉంటారా లేకపోతే అవే పాటలు ఎప్పుడు పాడుతూ ఉంటారా? పాడుతుంటాం ఏటైతే ఒకటి కొత్త బోనాల మీద. ఓకే ఓకే. లావణ్య గారు, సుధాకర్ గారు అయితే బోనం ఎత్తినప్పుడు ఎలా ఉంటది అనేది చూపించారు, మరి ఇప్పుడు మీరు అమ్మవారికి ఎలాంటి పాట పాడతారు? అమ్మవారి సాంగ్ పాడతారు. నల్ల చెరువో కట్ట మీద రామదున్నియలో, నల్ల మేఘం పోతదన్న రామదున్నియలో. నల్ల మేఘం కాదు సెల్లెల రామదున్నియలో, ఎర్ర జీరాబోయే చెరువు రామదున్నియలో. చెరువు
గారు అమ్మవారు బయలుదేరి వస్తుంది అంటే బోనాలు స్టార్ట్ అయిపోయిన అంటే అక్కడ ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా మొత్తం ఊగిపోతూ ఉంటారు. అలా ఊగిపోయేటటువంటి ఒక పాట మా ప్రేక్షకుల కోసం పాడతారు. సూపర్ సూపర్. ఓకే లావణ్య గారు, ఇప్పుడు మీరు ఎలాంటి పాట పాడబోతున్నారు? జానపద గీతం పాడండి. కట్టకు కట్టకు బండి, గాడెడ్ల బండి, గుంజు గుంజుల బండి, జోడెడ్ల బండి, బండా పరపిలగో రాములయ్య, నీ నొత్తర పిలగో రాములయ్య, బండా పరపిలగో రాములయ్య, నీ నొత్తర పిలగో రాములయ్య. మూడు మూలల కాడ ముచాటాడిన కాడ, మూడు మూలల కాడ ముచాటాడిన కాడ, సుది తిన్న కాడ సుదూలాడిన కాడ, బండా పరపిలగో రాములయ్య, నీ నొత్తర పిలగో రాములయ్య, బండా పరపిలగో రాములయ్య, నీ నొత్తర పిలగో రాములయ్య. జానపద గీతాలకు సంబంధించి జానపదంలో నుంచి అమ్మవారి పాటలు ఇవన్నీ కూడా వచ్చాయనుకుంటున్నారు. ఓకే సుధాకర్ గారు, జానపదాల్లో అమ్మవారి పాటలు కలిపితే ఎలాంటి అనుభవాలు వస్తాయి, ఎలాంటి పాటలు వస్తాయి, అలాంటి ఒక పాట పాడతారా? అమ్మవారికి కోడిపుంజులు,
వస్తాం కదా మేడం అది ఒకటి కొడుపుంజల పాట అనుంది ఓకే ఓకే సిన్నే మన కొడి గెల్చగలనే సిన్నమ్మ మన కొడి గెల్చగలనే సిన్నే మన కొడి గెల్చగలనే సిన్నమ్మ మన కొడి గెల్చగలనే గావలని కొడి గయ్యారి కొడి గావలని కొడి గయ్యారి కొడి గావలని కొడి గయ్యారి కొడి సిన్నే మన కొడి గెల్చగలనే సిన్నమ్మ మన కొడి గెల్చగలనే సిన్నే మన కొడి గెల్చగలనే సిన్నమ్మ మన కొడి గెల్చగలనే అంటే మొత్తం ఈ నెల రోజుల్లో ఆషాఢ మాసంలో ఉజ్జయిని దగ్గర కానివ్వండి లేకపోతే లాల్ దర్వాజ్లో కానివ్వండి బోనాలు జరుగుతూ ఉంటాయి కదా అంటే ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్క లాంటి పాటలు ఉంటాయి అన్నీ ఒకే రకంగా ఉంటాయా ఇంకా మేమైతే ఇట్లా వాడతాం మేడం మా ఊర్లల్లా మీ ఊళ్ళో బాగా ఫేమస్ అయిన ఒక పాటతోటి ఇవాళ కార్యక్రమం ముగిద్దాం అందుకని ఒక ఫేమస్ అయిన పాట బాగా మీ ఊళ్ళో ప్రాచుర్యం పొందిన ఒక పాటను పాడతారు అమ్మవారికి సంబంధించి ఇప్పుడు బోనాల పండుగ వచ్చిందనుకో మేడం ఇప్పుడు మా ఇండ్లల్లా ఇంకా బోనం బోధించి తొందరగా వెళ్ళామని కమ్మల బుట్టాలని మా పాప కమ్మల బుట్టాలు పెట్టుకొని బోనం ఎత్తుకొని వస్తుంటే ఆ బావ దోసి ఆ పాట పాడతాడు కమ్మల గుడిసే తాటి కమ్మల గుడిసే కమ్మల బుట్టాల పూరి మస్తులున్నది తాటి కమ్మల బుట్టాల పూరి మస్తులున్నది కమ్మల గుడిసే తాటి కమ్మల గుడిసే కమ్మల బుట్టాల పూరి మస్తులున్నది తాటి కమ్మల బుట్టాల పూరి మస్తులున్నది పిలాపలే గున్నవన్న డ్రస్సు భలే గున్నదన్న పిలాపలే గున్నవన్న డ్రస్సు భలే గున్నదన్న
సూపర్. నిజంగా అంటే అమ్మవారిని ఎల్లమ్మ జాతర ప్రారంభమైనప్పటి నుంచి అంటే గోల్కొండ అమ్మవారు ఎల్లమ్మగా అక్కడ వెలిసి అక్కడ వచ్చిన జబ్బును నాయం చేసింది. అమ్మవారికి చేసే జాతరలో వాడే వేపాకులు కానివ్వండి, పసుపు కొమ్ములు కానివ్వండి, లేకపోతే పోతురాజుల వేషాలు కానివ్వండి, నిజంగా మీ పాటల ద్వారా జాతర మొత్తం ఇక్కడికి తీసుకొచ్చే విధంగా చేశారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి. మొత్తానికి లాస్ట్ ఇయర్ అమ్మవారికి బోనాలు సమర్పించుకోలేకపోయిన భక్తులందరూ కూడా ఈసారి బోనాలు సమర్పించడానికి గోల్కొండ కోటకు వెల్లువెత్తి వస్తున్నారు. కానీ వచ్చే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, మాస్క్ ధరించడాన్ని అలాగే వీలైనంత భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు శానిటైజర్ను ఉపయోగిస్తూ అమ్మవారి బోనాల జాతరను విజయవంతంగా చేయడంలో మీరు కూడా మీ వంతు బాధ్యతగా వహించండి. ఇక ఇది ఇవాళ బోనాలకు సంబంధించి మేము మీకు అందించిన ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.